వైఎస్ఆర్సిపి సొంత సోషల్ మీడియానే జగన్కి దెబ్బేసేస్తున్నారో ఎలాగో నేను చెప్తాను వినండి ఇప్పుడు మొన్న సూద్ గారి ఇష్యూ ఉంది సోనూ సూద్ గారు ఎక్కడ చిత్తూరులో ఒక కుటుంబానికి ఒక ట్రాక్టర్ బహుమానం చేశారు రీజన్ ఏంటి అంటే ఆ ట్రాక్టర్ని ట్రా అక్కడ ఎడ్లు బదులు పా ఆడపిల్లలు ఇద్దరు కలిపి నాగలు చూసి ఆయన మనసు చెల్లించి పెట్టాడు అక్కడ వరకు బాగుంది పద్ధతిగా ఉంది ఆయన చేసిన పని అయితే దానికి సంబంధించి ఈ జగన్నాథ బొక్క జగన్నాథ రంధ్రం గాళ్ళు అందరం కలిసి వెళ్ళి ఏం చేస్తున్నారంటే పవల కుక్క ఏం చేస్తున్నాడు పవర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి ఒక నీచమైన పోస్టులు అసలు సంబంధం లేదు అంటే వీళ్ళకు కూడా రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్నే గుర్తొస్తున్నాడు అనమాట అయితే అక్కడ జీతాలు తీసుకుంటున్నారు కదా వీళ్ళకి లక్షన్నర రెండేస లక్షలు జీతాలు ఇచ్చి పోషిస్తారంట ఆ జగన్నాథ రంధ్రాలని ఆ ఇంటూరు గండి ఇలాంటి ఎదవాళ్ళని పోషించడానికి వాళ్ళంత డబ్బులు ఎత్తారంటే వాళ్ళందరికీ ప్యాకేజీలు తీసుకు బతుకుతారు వాళ్ళ ప్యాకేజ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీరు ఎప్పుడన్నా చూసారంటే అందులో ఉండేవాళ్ళు వాళ్ళ ఏమైతే ఏదో పనులు చేస్తారో అవన్నీ పక్కడికి పెట్టి చేస్తూ ఉంటారు వాళ్ళకి అలవాటు ఇది ఆ దరిద్రం వాళ్ళకి ఇవాళ కొత్తగా వచ్చింది కాదు ఎంతసేపు ఆడు ఆడు ఒక పని చేస్తున్నాడు అనుకోండి ఆ పనిని నీ మొహం మీద పెట్టి ఈ నువ్వు ఈ పని చేస్తున్నావు అని అంటాడు ఆడు ఏదైతే అంటాడు అవన్నీ వాళ్ళు చేస్తారు కావాలని మీరు అబ్జర్వ్ పచ్చగా పచ్చకవర్లో కొడుకులు వాళ్ళకి ఆ బుద్ధి పోదు ఆ దరిద్ర బుద్ధి ఉన్న ఎదవలందరూ కలిపి ఏంటంటే ఇప్పుడు జగన్ మీద వీళ్ళకి వీళ్ళ మాట వింటలేదనో వీళ్ళకి దగ్గరికి తీసుకోవట్లేదని ఏదో పగ ఉందండి వీళ్ళకి ఆ పగను దెబ్బేయటానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు సింపుల్ లాజిక్ సోనూ సుద్ చేసిన పనికి పవన్ కళ్యాణ్ తిడితే మనం అందరం రియాక్ట్ అయితే మనమే కాదు మీరు పవన్ కళ్యాణ్ కాదు ఏ ఎవరు ఫ్యాన్ అని అడిగితే మా ఏం చేస్తాడు మీరు సినిమా ఫ్యానే కాదు బయట మీకు ఇప్పుడు మీకు జయప్రకాశ్ నారాయణ గారు ఇష్టం లేదంటే అబ్దుల్ కలాం ఇష్టం లేదంటే అంబేద్కర్ గారు ఇష్టం ఇంకొకళ్ళు ఇష్టం వాళ్ళని ఎవరిని అడుగుతున్నా మీరు అన్నప్పుడు అంబేద్కర్ వచ్చేంజ్ చేశాడు అబ్దుల్ అబ్దుల్ కలాం వచ్చేంజ్ చేశాడు లేదంటే మహేష్ బాబు వచ్చి చేంజ్ పవన్ కళ్యాణ్ వచ్చేంజ్ చేశాడు చిరంజీవి చేంజ్ అని అడిగితే అధికారం మీ చేతిలో ఉన్నాడు మీరేం చేశారో చెప్పండి రాను ఆటోమేటిక్గా అడుగుతాం మీకు నూట నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ చిత్తూరులో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు గ్రామ వాలంటీర్లు ఉన్నారు ఈ చిన్న చిన్న కౌన్సిలర్లు ఇలాంటి వాళ్ళు అందరూ మీకు ఉన్నారు కదా ఎంతమంది మీకు ఉండగా వీళ్ళందరూ ఏం చేశారు వీళ్ళందరూ అడుక్కు తింటున్నారా వీళ్ళందరూ చచ్చిపోయారా మీరందరూ చచ్చిపోయారని మనం అడుగుతాం సహజంగా అడుగుతాం ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అలా మనల్ని అడిగించడం కోసమే కదా వీళ్ళు ఎలాంటి పనులన్నీ చేస్తున్నారు ఈ జగన్నాథ రంధ్రం గడు ఆ బొక్కగడు ఈ ఈ దరిద్ర మందంతా చేసే పని ఏంటంటే వాళ్ళు జగన్ గారిని ఏదైతే అడగాలనుకుంటున్నారో వాళ్ళు అడగకుండా అడిగే వాళ్ళు ఇప్పుడు మనం ప్రోక్ చేత మనం అందరం మాట్లాడుతామని తెలిసి మనతో చేయించుతున్నారు ఆ పని అంటే ఇది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో జగన్కి పక్కాగా వీళ్ళందరూ కలిపి స్కెచ్ చేసేస్తున్నారు జగన్ డ్యామేజ్ చేయడానికే చేస్తున్నారు ఈ పని వాళ్ళందరూ కలిపి వీళ్ళకి మళ్ళీ లక్షన్నర రెండు లక్షలు అంటే ఏదో అందరికీ పక్కాగాను ఈ జీతాలన్నీ తీసుకుని ఈ దొంగనా కొడుకులందరూ కలిసి ఏం చేస్తున్నారంటే జగన్కి పక్కాగా దెబ్బేసేస్తున్నారు వీళ్ళు జగన్ గారు మీరు ఎండ్ ఆఫ్ ద డే మన రాష్ట్రానికి మీరు సీఎం మిమ్మల్ని నా విషయంలో నేను గౌరవించి తీరాలి మీరు మా సీఎం అంతే అయిపోయింది మిమ్మల్ని మీ సొంత వాళ్ళే నుండి దెబ్బతం మొదలు పెట్టారంటే ఆలోచించండి సోషల్ మీడియా ఎవరిని నడుపుతున్నారో మరి ఏమో మీ పద్ధతిలో మీరు చేయండి మీ మీకు పద్ధతి ఉంటారు ఆ పద్ధతి ప్రకారం మీరు ఎవరో ఏంటి అని స్క్రూటినీ చేసుకుని తప్పు అయిన వాళ్ళని వాళ్ళకి అందించాల్సిన పనిష్మెంట్ మీ పద్ధతిలో మీ మీ తరహా పనిష్మెంట్ అలాగే ఇవ్వండి ఖచ్చితంగా మీరు చాలా స్ట్రాంగ్ పనిష్మెంట్లు ఇస్తారు అలాంటి తప్పు తప్పుడు పనులు చేసిన వాళ్ళు మిమ్మల్ని పక్కకి తప్పింది ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నాం మేము జనసేన మేము జనసేన అంటాం మా పార్టీ గురించి మేము చెప్పుకుంటాం మా అపోజిషన్ మేము మాట్లాడతాం అయిపోయింది వాళ్ళు అలా కాదు మీ పక్క నుండి మాలంటి వాళ్ళు ప్రొవోక్ చేసి వాళ్ళు అడగాల్సినవి అనుకున్నా వాళ్ళు ఏమైతే అడగాలనుకుంటున్నారో లేదా మిమ్మల్ని కెలకాలనుకుంటున్నారో ఆయన్ని మా చేత చేంతా చూస్తున్నారంటే వాళ్ళు ఎంత దుర్మార్గంగా ఆలోచించి దరిద్ర పనులు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి జగన్ గారు నిజంగా చెప్తున్నాను లేదంటే కామన్ సెన్స్ కదండి అసలు ఎక్కడో సోనుసూద్ గారు చేయడం అంటే దాన్ని అందరం మనం కూడా నా పేదలో కూడా నేను ప్రమోట్ చేశాను బలి చేసేయడం మంచి పని చేసేట చక్కగా ట్రాక్టర్ ఇచ్చాడు చెప్పి అందరూ అంటాం అలా చేయడం వేరు అందులో పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు ఇన్నాళ్ళు ఈయన చేసిన పని అంతా వీళ్ళకి గుర్తురాలేదు ఎప్పుడన్నా పని వెళ్ళాము వీళ్ళు నోరు వేసుకుని ఎప్పుడన్నా ఈ పని మంచి పని చేసాడు పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడన్నా చెప్పారా నిజంగా ఇదే పని పవన్ కళ్యాణ్ చేస్తే వాళ్ళు చెప్తారా ట్రాక్టర్ ఇచ్చాడు చెప్పరు చే ఈయన సంబంధం లేని విషయంలో సోనుసూద్ గారు మంచి పని చేస్తే దానికి పవన్ కళ్యాణ్ సంబంధం ఏంటి చెప్పండి దాన్ని వీళ్ళందరూ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నారంటే మెయిన్ ఎజెండా నా ఉద్దేశం అయితే జగన్ దెబ్బేసేస్తానికి వీళ్ళు చేస్తున్నారు ఈ పని జగన్కి ఎదురు తిరిగేశారు వీళ్ళందరూనూ జగన్ గారు మీకు మీ సొంత సోషల్ మీడియా ఎదురు తిరుగుతుంది సోషల్ మీడియాని ఎవడ పోషిస్తున్నాడో తెలియదు దాన్ని ఎవడ మెయింటైన్ చేస్తున్నాడో తెలియదు వాళ్ళందరూ కూడా మీకు దెబ్బ వేస్తున్నారో వాళ్ళు పక్కాగా మీ మీద పగబట్టేశారు వాళ్ళు ఎవరోనూ మిమ్మల్ని డ్యామేజ్ చేసి మీ మీద సింపతి లేకుండా జనాల్లో ఇలాంటి పనులన్నీ చేసి మిమ్మల్ని మరి ఏం చేశాడు జగన్ ఏం చేశాడని మా వాళ్ళు అందరం అడిగితే ఇది విన్న న్యూట్రల్స్ అనుకోండి మీ పార్టీ వాళ్ళు కూడా అనుమానంలో పడిపోతారు అలా చేసి మిమ్మల్ని పాటు చేస్తానే చేస్తున్నారు ఈ పని ఇది క్లియర్గా ఉంది మీ సొంత సోషల్ మీడియాలో మీ దగ్గరే లక్షలు మూడేసి లక్షలు ఐదు లక్షలు లక్షల జీతాలు తీసుకుని పేజీల్లో ప్రమోషన్లు చేయడం కోసం ఆ పేజీల పోస్టులు బూస్టులు చేయడం కోసం కూడా డబ్బులు మీ దగ్గరే తీసుకుని మీకే డెబ్బై జగన్ గారు గుర్తుపెట్టుకోండి మీద చాలా పెద్ద ఇదేదో జరుగుతుందని నా ఉద్దేశం ఇది పక్కాగా క్లారిటీ వచ్చేసింది నాకు అది కాబట్టి దీన్ని బట్టి ఇక్కడ ఎందుకంటే నాలుగంటోళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా అడుగుతాం నూట యాభై ఒక్క సీట్లు ఉండి ఏం చేశారు మీరు అలా అలా మనిషితో మని ఆడపిల్లలు ఇద్దరు గెలుపులు లాగుతూ ఏంటంటే ఇదేం దరిద్రం అది అది చూద్దాం ఏంటి దీని గురించి గవర్నమెంట్ అయ్యింది మీరు పట్టించుకోవటం ఏంటని ఎవరన్నా అడుగుతారు మామూలుగా అయితే అడగపోదు మామూలుగా అయితే ఏం చేద్దాం సోను సూద్ గారు మంచి పని చేశాడని అక్కడితో వదిలేద్దాం ఈ రోజున అదే పరిస్థితి సోను సూద్ గారు చేసిన దానికన్నా నువ్వు మమ్మల్ని అంటానికి ముందు నీ పని ఏంటో చెప్పు నువ్వు గవర్నమెంట్ కదా నీ బాధ్యత ఏంటో చెప్పు అని అడుగుతూ మొదలు పెట్టామంటే ఎందుకు అడుగుతున్నావు పవన్ కళ్యాణ్ కానీ తిట్టబట్టే తెట్టపోతే అసలు అడుగుతామా ఆయనకి సంబంధం ఏంటి ఇందులోనూ సంబంధం లేని వ్యక్తిని మీరు ఎందుకు వెలుగుతున్నారంటే ఇలా అడగాలనే మాతో ఇలా అడిగి అది గుర్తుపెట్టుకోండి పక్కగా మీకు దెబ్బ శాతం జగన్కే జగన్ గారు పోషించి సోషల్ మీడియా దెబ్బేసేత మిమ్మల్ని ఎవరో స్కెచ్ చేసి చూసుకోండి జాగ్రత్త పడండి జగన్ గారు మంచిది ఇంకా ఆడున్నాడు ఆ పిచ్చోడు ఆ సినిమా తీసేటు చూసారా ఆడి ఇంకేయో రెండు మూడు పార్టీలు తెస్తాను నాలుగు పార్టీలు తెస్తాను అంటున్నాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆడు తీసిన సినిమా పైరసీలో బయటొచ్చేసిందంట వచ్చేస్తానికి ఒక్కటే ఏంటని ఏంటనుకుంటున్నారా వాడు చేసిన పనికి ఒక యాభై వేల మంది చూసారా ఎంతమంది చూసారో తెలియదు కానీ అంతమంది కూడా మెజారిటీ మీకు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చూసారా సినిమాని ఆ చూసిన వాళ్ళు కూడా ఆడు పెట్టిన క్లైమాక్స్ ఇది చూసి భయపడి ఆడు భయపడి మార్చాడో మరి ఎలా చచ్చి మార్చాడో తెలియ కానీ ఆ ఏదో సినిమా చూసిన అందరూ కూడా బాధపడిపోయారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు నువ్వే సినిమా అవుతాయని చెప్తే అక్కడికి బాధ వచ్చేసింది వాళ్ళందరికీ ఈ ఈ మాట ఇంటం కోసం నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి ఎంత పగ వచ్చేయాలి వాళ్ళే వైఎస్ఆర్సీపీ టీడీపీ వాళ్ళు ఎవరు మరి నాకు తెలియదు కానీ వాళ్ళే ఈ సినిమాని పైరసీ చేసి బయటకు వదిలేశారు జనసేన వాళ్ళు ఎవరు అసలు చూడన్నా చూడలేదు నీ సినిమాని నీ దిక్కుమాలి సినిమాని కాబట్టి నీ సినిమాకి దెబ్బ కారణం నువ్వు చేసిన ఎదవ పని వల్ల నిన్ను ఎవరైతే పోషన్ తానికి చూసారో వాళ్ళే నీకు దెబ్బ వేసారు నీ సినిమాకి గుర్తుపెట్టుకో ఈ వారంలో ఆడ ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడో చూడండి ఆడు జీవితంలో ఇప్పుడు నాలుగండోళ్ళు నుంచి చిన్నోళ్ళు అండి నాకు ఎంత బాధ వస్తే నేను బ్లాస్ట్ అయిపోతాను ఆడు పెద్ద మేధావు కదా అక్కడ ఎక్కడికో అలా అక్కడికి అంత అంత ఎత్తే ఎక్కడికో వెళ్ళిపోవాలడు అంత పైకి వెళ్ళి అంత పెద్ద వాళ్కనో తయారైపోతాడు మైండ్లోనూ అప్పుడు ఆడు అరప్ట్ అవుతాడు అలాగా నా స్టేజ్ ఏంటంటే నా స్టేజ్ ఏంటి ఒకప్పుడు నేను ఒక పనికిమాన లేదా అని చెప్పుకున్నాడు అడిగాడు ఆడు పెచ్చిన కొడుకు అనుకున్నాడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు నేను చెప్పి మాట్లేదు ఆయన ఆడే పచ్చనా కొడుకు అనుకున్నాడు ఆడ ఒక కుక్క అని ఆడి చెప్పుకున్నాడు ఆడికి ఎథిక్స్ లేమని ఆడి చెప్పుకున్నాడు ఆడికి అలా సమాజం మీద నాకు బాధ్యత లేదన్నప్పుడు ఇంకా నీకు స్టేటస్ ఏముంటుంది స్టేటస్ అనేది సమాజంలో బాధ్యత ఉండేవాడికి స్టేటస్ నాకు పది మందిలో గౌరవం పేరు ఇవన్నీ ఉండాలనుకుని ఎవడనుకుంటాడు సమాజంలో బాధ్యత ఉన్నాడు అనుకుంటాడు అడిగే కావాలి ఆపెచ్ఛ అది మంచి చెడు కూడా నేను అంటలేదు సమాజంలో నాకు పేరు ఉండాలని కూడా మంచి చెడు నేను అంటలేదు కాకపోతే ఆ పట్టింపు ఉన్నోడికే స్టేచర్ అనేది ఉంటుంది నీకు ఆ పట్టింపు లేనప్పుడు నీకు స్టేటస్ ఏంటి నీకు సేపు ఇదేంటి దీని తోడు వీళ్ళు నోరెంట పన్నీరు మాంగళోళ్ళని నాయబ్రాహ్మణ పట్టుకొని నేను నేను మాట్లాడినాడండి పాపిస్టుడు ఎంత తప్పు వాళ్ళు లేకుండా చెప్తాడో వాళ్ళ ఆగవర భృత్తును తప్పు కులబుత్తులు నువ్వు ఆగవరు పరిచయం నువ్వు పాపిస్టుడు నువ్వు అందుకని నీ మీద ఉప్పు మరి కేసేస్తారో ఏమేస్తారో చూద్దాం వెళ్ళి ఏమన్నా అంటే నువ్వు ఈడే చెప్తాడు మళ్ళీ ఇది గూగుల్లో నాకుందే నా అడ్రస్ దొరుకుతుంది రెండు అని అక్కడికి వెళ్తే ఏం చేస్తారు బాత్రూంలోకి వెళ్దాం ఆకున్నాడు కానీ ఈ వారంలో ఆడు పడ్డంత ఫ్రస్ట్రేషన్ ఎవడ పడలేదు నిజంగా చెప్తున్నాడు ఆడు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఈ పది రోజుల్లోనూ ఆడు తప్పులు మాట్లాడుతున్నాడు ఆడు నోట్లను చాలా తప్పులు వస్తున్నాయి సడన్గా నా పర్సనల్స్ రావుకి రావడం నీకు అనవసరం అన్నాడు ఎవరు యాంకర్ నువ్వు ఎంతోమంది ఆడవాళ్ళు జీవితం సర్వనాశనం చేసావు కదా అడిగితే నా పర్సనల్స్ రావడం నీకు నువ్వు ఎవడమని అడిగిపోయాడు అంటే నీ పర్సనల్ పక్కూడది పర్సనల్ కదా ఎవరి ఫ్యామిలీల గురించో నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుని శ్రీరెడ్లని ప్యాకేజీలు నీకు ఇప్పిస్తాను నీకు నాలుగు కోట్లు ఇప్పిస్తాను ఐదు కోట్లు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళందరి కుటుంబాల గురించి పడతావు నువ్వే నేను ఓటుతోటే బూతులు తిట్టొత్తావు పవన్ కళ్యాణ్ని ఏ వీళ్ళ కుటుంబం కాదా వీళ్ళ మనుషులు కదా వీళ్ళ మీద నీకు ఎందుకు అంత పర్సనల్ పగ అతను ఎవరో చెప్పాడండి మరి రంగాగారి మనుషులు ఇటు ఈ డిజింగ్ ఏదో చేస్తే గుడ్లలో తీసుకొట్టారని చెప్పి అప్పటి నుంచి పగబట్టేశాడు మనుషుల మీద అంతే అలాంటివి ఒక లోపల ఒక ఉన్మాతం అసహ్యం ఇలాంటివన్నీ పెంచేసుకుని చెత్త కొట్టే తిని పట్టుకుని బొడ్లోకి తీసుకొట్టేశారంట అప్పటి నుంచి పగల పెంచేసుకుని అలా ఎడుతున్నాడు రంగగారు మనుషులు కొట్టినప్పటి నుంచి నట్టు అలా అయిపోయాడు ఎదవ ఆడు అడి చూశారా వారం పది రోజులు లాస్ట్ వారంలో భయపడ్డాడు ఖచ్చితంగా భయపడ్డాడు నాకు భయం లేదన్నాడు వెళ్ళి బాత్రూంలో దాక్కున్నాడు మనుషులు దెబ్బకి సినిమా క్లైమాక్స్ మార్చుకున్నాడాడు అటు అదవబోతు పెట్టుకుని సర్వ అన్ని చెత్త పనులు చేసాడు ఈ వారంలో ఆడు పడ్డంత భయం ఈ భూమి మీద ఎప్పుడు ఆడపడి ఉన్నాడు అక్కడ బొంబైలో ఒకటి ఎగరలేదేమో కానీ ఎక్కడ ఎగిరిడు ఈయన కింద ఏది ఎక్కడోదంటే గెద్దలో ఎగురుతా ఉంటారు చూసారు అలా ఎగిరాడు అక్కడ అక్కడ తన్నీరు ఎగిరేడు ఎగిరెగిరి పడ్డాడు అక్కడెక్కడో అలా ఎదవైపోయాడు తప్పులు మాట్లాడుతూ మొదలు పెట్టాడు కులవ కుల వృత్తిలో తిట్టేస్తున్నాడు వీడికి స్టేజ్ వచ్చేసినట్టున్నాడు సడన్ సడన్గాను ఈ నేమన్నా అంటే తట్టుకోలేకపోతున్నాడు అంటే అది నీ పాపం పండిన రోజు అంటే అదేరా ఎంతకన్నా ఏంటి కాకపోతే గొప్పతనం ఏంటంటే ఈ యువసరాయి కాళ్ళు నేను తెలుగుదేశం ఎదవలు చేసాడు ఎంత చేసి ఇటు చేసింది ఏంటంటే వాళ్ళందరినీ యదవం చేసాడు ఎందుకంటే వాళ్ళ తప్ప ఇంకా ఎవడా సినిమా చూడలేదు ఆ నలభై వేల టికెట్లు యాభై వేలు టికెట్లు అడిగి అయి పడ్డా అయ్యి వాళ్ళు చూసినవి వాళ్ళందరూ ఏంటి రెండు వందల యాభైలో నూట యాభైలో పెట్టి చూసి ఇటు ఏదో సినిమా అని ఆఖరికి ఏం చేశారంటే ఇరవై నాలుగులో నువ్వే సీఎం అని పవన్ కళ్యాణ్ అంటే అది అంటానికి రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టారంటే వాళ్ళని ఎంత ఎదవని చేసాడో చూడాడు అయిపోయింది అడు బతికి అయిపోయింది ఇంకా అండి విజయవాడ నాడు కాలేజీలో ఉన్నప్పుడు ఈ ఆడోళ్ళని చెల్లరాసేలా ఉంటే లెంపలు వాయించేసి గొడ్లు ఒకటి తీసుకొట్టారంటే చూడమంటే అక్కడ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్లీ సిద్ధార్థ కాలేజీలో అనుకుంటా ఎనీవేస్ అది కాబట్టి ఒకటి జగన్ గారు మిమ్మల్ని మీ సోషల్ మీడియా ఎవరైతే పోషింటున్నారో వాళ్ళు మీ మీద పగబట్టేశారు మీకు దెబ్బ గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి పక్కాగా మీకు దెబ్బ శాతంన్నారు వాళ్ళు వందకు వంద శాతం లేదంటే మమ్మల్ని ఎందుకు చేస్తారో ఆలోచించుకోండి లేదు సోనూ సూద్ గారు అది చేయటం ఏంటి మీ గురించి మమ్మల్ని ప్రభుత్వ చేస్తాం అసలు అర్థం ఉందా రెండింటికి ఏమైనా సంబంధం ఉందా రెండింటికి రెండింటికి సంబంధం లేదు సోను చూద్దాం ఎక్కడో ట్రాక్టర్ అవ్వటం అంటే ఆ మంచిదనం అందరం కలిపి పూగుడుతూ మానేసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే పవన్ కళ్యాణ్ అసలు సంబంధం ఏంటి పవన్ కళ్యాణ్ ఎందుకు చెయ్యాలి పార్టీ పెడితే హైదరాబాద్లో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే చిత్తూరులో ఉన్నవాడికి ఈ ట్రాక్టర్ అవ్వాలని ఎక్కడ రూల్ ఉందా అలాంటప్పుడు మీరు మీరు చేసిన దానాలు ఏంటో చెప్పండి దానాలు చేస్తాడంటారు మరి ఆ దానాలు చేసినప్పుడు అన్న గోరు ముద్ద ఆ ముద్ద ముద్ద అని పోస్టర్లు ఎందుకు పెట్టుకోవటం ఇవన్నీ మేము అడగాలి మేము అడగాలని చెప్పి వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు మమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఎదో చేయడానికి చూస్తున్నారు ఈ దుర్మార్గులందరూ కలిసి మీ సోషల్ మీడియా వాళ్ళు ఆ జగన్నాథ్ బొక్కగాడు జగన్నాథ్ అందరం పేజ్ ఉంది చూసారా ఆ పేజ్ బొక్కగాడు మీకు దెబ్బేసేస్తున్నాడు ఆయన ఎవడ పోసి ఉంటున్నాడు తెలవదు అడుగు ఎన్ని జీతం ఇస్తున్నారు మీ డబ్బులతో మిమ్మల్ని నాశనం చేస్తున్నారు జగన్ గారు జాగ్రత్తగా ఉండండి అది ఇంతకన్నా చెప్తాను కూడా ఏం లేదు ఇంకా జస్ట్ బీ కేర్ఫుల్ ఎందుకంటే మీ వెనకాల ఎవరైతే ఉన్నారో అవన్నీ పావులే అని అర్థమవుతుంది మరి అది వేసాగారు చేస్తున్నాడా ఇంకొక ఇంకొక రెడ్డి గారు చేస్తున్నాడు ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు కానీ దెబ్బ అయితే వేసేస్తున్నారండి మీ పక్క కానీ వీళ్ళందరూ కలిపి మీ ఇమేజ్ మొత్తం చెడగొట్టేసి మీ మీద ఎలాంటి సింపతి లేకుండా చేసి ఆఖరి మిమ్మల్ని లోపలిటీ ఇచ్చేస్తారు వీళ్ళందరూ కలిసి క్లారిటీ వచ్చారు ఇది నాకు అనిపించింది ఇది అంతా నా పర్సనల్ పర్సెప్షన్ తప్ప నా దగ్గర దీనికి ప్రూఫ్ లేవు కాకపోతే నాకు అనిపించింది అయితే మాత్రం ఇదే మిమ్మల్ని మీ సొంత సోషల్ మీడియా దెబ్బేసేస్తుంది ఈ పిచ్చోడు అయితే ఇంక ఈ పిచ్చోడు బతుకు అయిపోయింది ఇక్కడతోటి ఇక్కడ ఆకా ఆరిపోయి దేపానికి వెళ్తున్నారు ఆడ అలా అలానే అయిపోయాడు అంతే ఆడ జీవితం నాశనం అయిపోయినట్టు ఎవడో పిచ్చోడు పిచ్చి సినిమాలు తీసుకుంటున్నాడు చూసారా ఆ పావులకు పెద్ద పైసలకు సినిమాలు చేసాడు అవన్నీ ఎందుకు పనికి రాంగ అయిపోయింది అండి అక్కడ బతికి అయిపోయింది అండి ఆడ పిచ్చి ఎక్కేసి పిచ్చెక్కి మాట్లాడి మాట్లాడుతున్నాడు ఆడ జీవితకాలం అంత రెట్టా ఇప్పుడు